ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేదాద్రి క్షేత్ర వైభవం గురించి తెలుసుకుందాం. కృష్ణా జిల్లా జగ్గైపేటకి సమీపంలో మహిమాన్వితమైనటువంటి వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారికి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నట్లుగా స్థలపురాణం తెలియజేస్తోంది. దానికి కారణం ఏంటంటే, ఒకనొక సమయంలో సోమకాసురుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు వేదాలను అపహరించి సముద్రంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సముద్రంలోకి వెళ్ళి సోమకాసురుడు అనేటటువంటి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి ఇస్తాడు. అప్పుడు వేదాలు ఒక మానవ రూపం ధరించి, శ్రీ మహావిష్ణువు మమ్మల్ని ఉద్ధరించావు కాబట్టి మా శిరస్సు మీద కూర్చొని మమ్మల్ని తరింపజేయి అని మానవ రూపంలో ఉన్నటువంటి వేదాలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నేను హిరణ్యకశిపుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన తర్వాత మీ శిరస్సు మీద కూర్చొని మిమ్మల్ని తరింపజేస్తాను అని ఆ వేదాలకు వరమిస్తాడు. అప్పుడు వేదాలన్నీ కూడా ఒక కొండ రూపం ధరించి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు సమీపంలో నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. అదే వేదాద్రి కొండ. అందుకే ఆ కొండకి వేదాద్రి అనే పేరు వచ్చింది. వేదాద్రి అంటే వేదాలే స్వయంగా ఒక కొండ రూపంలో అక్కడ ఉన్నాయని అర్థం. ఆ కొండ మీద నరసింహస్వామి వారు హిరణ్యకశిపుడు అనే రాక్షసుణ్ణి సంహరించాక అవతరించి వేదాలను తరింపజేశారు కాబట్టి ఈ వేదాద్రికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ వేదాద్రికి ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే, ఇక్కడ నరసింహస్వామి వారు 5 రూపాలలో విరాజిల్లుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తారు. అందుకే ఈ వేదాద్రి క్షేత్రాన్ని పంచ నరసింహ క్షేత్రము అనే పేరుతో పిలుస్తారు. దీనికి పంచ నరసింహ క్షేత్రం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఉన్నటువంటి 5 నరసింహ రూపాలలో ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ 5 నరసింహ రూపాలలో మొదటిది జ్వాలా నరసింహ రూపం. మీరు వేదాద్రి ఆలయానికి వెళ్ళినప్పుడు వేదాద్రి శిఖరం మీద ఆలయంలో మీకు ఒక చీమల పుట్ట కనిపిస్తుంది. ఆ చీమల పుట్టను జ్వాలా నరసింహ రూపానికి సంకేతంగా స్థలపురాణం తెలియజేస్తుంది. ఆ తర్వాత 2వ రూపం యోగానంద నరసింహ రూపం. ఈ యోగానంద నరసింహ రూపానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, త్రేతాయుగంలో ఋష్యశృంగుడు అనే పేరు కలిగినటువంటి ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి ఈ వేదాద్రి క్షేత్రానికి వచ్చి ఇక్కడ యోగానంద నరసింహ రూపంలో యోగముద్రలో ఉన్నటువంటి నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాడు. ఋష్యశృంగుడు ప్రతిష్ఠించినటువంటి ఆ యోగానంద నరసింహ రూపాన్ని కూడా ఈ వేదాద్రి క్షేత్రంలో మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే 3వ నరసింహ రూపం సాలగ్రామ నరసింహ రూపం. ఈ సాలగ్రామ నరసింహ రూపం వేదాద్రిలో ఎక్కడ ఉంటుందంటే, కృష్ణానది మధ్య భాగంలో ఉంటుంది. అందుకే కృష్ణానదికి సమీపంలో ఉన్న ఈ వేదాద్రి క్షేత్రానికి మీరు వెళ్ళినప్పుడు కృష్ణానది మధ్యలో మీకు ఒక సాలగ్రామ శిల కనిపిస్తుంది. ఆ సాలగ్రామ శిల సాలగ్రామ నరసింహ రూపం. ఆ తర్వాత 4వ నరసింహ రూపాన్ని మనం పరిశీలిస్తే, ఈ వేదాద్రికి సరిగ్గా 5 కిలోమీటర్ల దూరంలో గరుడాద్రి అని ఇంకొక పర్వతం ఉంది. ఆ గరుడాద్రి పైన వీర నరసింహ రూపంలో భక్తులందరినీ నరసింహస్వామి వారు అనుగ్రహిస్తున్నారు. ఆయన ఉగ్ర రూపంలో ఉంటారు. ఆ ఉగ్ర రూపంలో వీర నరసింహస్వామి వారి రూపాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక 5వ నరసింహ రూపం లక్ష్మీ నరసింహ రూపం. ఈ లక్ష్మీ నరసింహ రూపాన్ని మనం ఆలయ ప్రాంగణం లోపల గర్భగుడిలో దర్శనం చేసుకోవచ్చు. అందుకే దీన్ని పంచ నరసింహ క్షేత్రము అనే పేరుతో పిలుస్తారు. అత్యంత శక్తివంతమైనటువంటి క్షేత్రం ఈ వేదాద్రి క్షేత్రం. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షుల వారు రచించిన ఉపదేశ సారంలో ఉన్న వైభవం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మన సంప్రదాయ లక్షణాల్లో ఏ శుభకార్యం చేసినప్పటికీ నవధాన్యాలు అనేటువంటివి ఉపయోగిస్తాం. ఈ నవధాన్యాలు ఉపయోగించటం వెనకాల దాగిన పరమార్థం ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, వివాహ సమయంలో కూడాను తప్పనిసరిగా మట్టి మూకుడులో మంత్రోచ్చరణ చేసి
పాలతో కలిపినటువంటి మట్టిని ఆ ముకుడుల్లో ఉంచి నవధాన్యాలను పాలలో తడిపి నీళ్లు కలిపి చల్లుతారు ఆ ముకుడిలోని మట్టిలో ఆ ముకుడు చుట్టూతా కూడాను చక్కగా దారంతో అల్లి రక్షణ కవచంలా ఏర్పాటు చేస్తారు పసుపు కుంకుమ చల్లుతారు ఇది వివాహంలో ప్రతి ఒక్కరూ చేసే ప్రక్రియ ఇలా ఉంచినటువంటి మూకుళ్ళలో రోజు నీళ్లు పోస్తూ ఉంటారు 16 రోజుల పండగ వరకు ఆ పండగ వచ్చేసరికల్లా ఆ మూకుళ్ళలో ఉన్నటువంటి నవధాన్యాలన్నీ కూడా ఎత్తుగా పెరిగి ఏపుగా ఉంటాయి సస్యశ్యామలవంతమైన ప్రభావానికి గుర్తు వీరి దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది వీరికి సిరి సంపదలు చాలా చక్కగా అమరుతాయి అని చెప్పడానికి నిదర్శనం ఈ నవధాన్యాల వెనకాల ఉన్నటువంటి రహస్యం నవగ్రహ ఆరాధనలో దాగినటువంటి పరమార్థం ఇంత గొప్ప విశేషం కేవలం నవధాన్యాలకు ఉన్నది జీవితంలో అండి ఏదైనా ఒడుదుడుకులు సంభవించినప్పుడు కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరకపోతే నవధాన్యాలన్నిటిని కూడాను 9 గుప్పెట్లు ఈ 9 గుప్పెట్లు నవధాన్యాలని కూడాను నీటిలో వేసి నానబెట్టి మొన్నడు సకల ముక్కోటి దేవతా స్వరూపిణైనటువంటి గోమాతకు గనక తినిపించినట్లయితే ఆహారంగా గ్రహచార గతుల రీత్యా మీకు సంభవించేటువంటి జాతక చక్రంలో ఉండేటువంటి ఉపద్రవాలన్నీ కూడా పటాపంచలైపోయి నవగ్రహాలన్నీ కూడాను అనుగ్రహాన్ని కలిగింపచేస్తాయి అంటోంది శాస్త్రం ఇంత గొప్ప విశేషం ఉంది నవధాన్యాల వెనుకల సర్వే జనా సుఖినో భవంతు వంటి దేహంతో మెరుపు వంటి వస్త్రం ధరించి గురువింద గింజలతో చేసిన కర్ణాభరణమును ధరించి నెమలిపించము దాల్చిన ఉత్తైన అందమైన నల్లని జుట్టుతో ప్రకాశిస్తున్న అందమైన ముఖం పైగా పువ్వుల మాల వేసుకున్న వనమాల వేసుకున్నాడు ఆయన ఎందుకంటే బృందావనమాల అంటే బృందావన కుసుమాల మాల అది ధరించున్నాడు కంఠం నుంచి విరేలాడుతున్నది పాదముల వరకు అంత అందమైన వనమాల దానికి తోడు చేతిలో అన్నపు ముద్ద ఆ చంకలేనేమో కొమ్ము బూర బెత్తం రొంటిని దోపుకున్నాడు పిల్లన గ్రోవి వక్షస్థలంలో శ్రీవత్సలాంచనం ప్రకాశిస్తుందట అంటే విష్ణు లక్షణాలు వదలలేదు ఇక్కడ అలా ప్రకాశిస్తున్నాడు చిరునవ్వు నవ్వుతున్నాడు ఏమి అరగనట్టు పైగా పాదం మీద పాదం పెట్టి నిలబడ్డాటండి ఆయన చూస్తూ ఏమిటి విషయం అన్నట్ట అలా నిలబడ్డ ఆ స్వామిని చూస్తూ అస్యాపి దేవవపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య సతుభూతమయస్య కోపి ఇదిగో ఈ రూపం ధరించేవే ఎంత అందమైన రూపం ఈ రూపానికి నా నమస్కారం అయ్యా ఈ పాదపద్మాలకి నా నమస్కారం అయ్యా ఈ గోపవేషానికి నా ప్రణామం అయ్యా ఈ గోపవేషం నతు భూతమయస్య ఇది భౌతికమైన రూపం కాదు పాంచభౌతిక వికారాలతో కూడింది కాదయ్యా నీ దేహం ఇది స్వేచ్ఛామయస్య దీన్ని బట్టి కృష్ణ విగ్రహం పాంచభౌతిక వికారములతో కూడినది కాదు అది దివ్య మంగళ విగ్రహం అందుకే కృష్ణమూర్తి అంత దివ్యమైనటువంటిది పాంచభౌతిక వికారాలతో కూడినటువంటి మృణ్మయమైనటువంటి శరీరం కాదది అది చిన్మయమైనటువంటి మూర్తి అది ఇక్కడ ఇటువంటి రూపం ఈ రూపం ఎందుకు ధరించావు నాకు తెలుసు మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నన్ను అనుగ్రహించడానికై నువ్వు నీ ఇచ్ఛతో ఈ రూపాన్ని స్వీకరించావు జీవులు ఉపాధులు వారి కర్మలతో వచ్చి పడతాయి అవి పాంచభౌతికములు నీవు దివ్యమైన మంగళ విగ్రహం అన్నదే అది స్వేచ్ఛామయం నతు భూతమయం ఎంత అందమైన మాట అండి దీన్ని బట్టి కృష్ణస్వరూప వ్యాఖ్యానం ఎందుకంటే బ్రహ్మదేవుడు కదా మొత్తం కృష్ణతత్వం పిండి పెడుతున్నాడు ఇక్కడ అప్పుడెప్పుడో గర్భంలో ఉన్నప్పుడు స్తోత్రం చేశాడు ఇప్పుడు బయటపడ్డాక స్తోత్రం చేస్తున్నాడు ఇక్కడ ఆ చేసేది ఎంత అందంగా అంటున్నాడు నతు భూతమయస్య స్వేచ్ఛామయస్య ఈ స్వేచ్ఛామయం రూపం ఎందుకు ధరించావు మదనుగ్రహస్య నన్ను అనుగ్రహించడానికి ఎందుకంటే ప్రార్థించిన వాళ్ళు ఆయన ఉన్నాడు కదా రమ్మని పిలిచిన వాళ్ళల్లో అది నన్ను అనుగ్రహించడానికి
అటువంటి ఈ దివ్యమైనటువంటి రూపాన్ని పెద్ద అంతర్ముఖులం వేదాంత జ్ఞానం అనుకున్న వాళ్ళు కూడా తెలుసుకోలేరు. వాళ్ళ దాకా ఎందుకయ్యా బ్రహ్మనే నేను కూడా తెలుసుకోలేను. అటువంటి స్వేచ్ఛామయమైన దివ్యమంగళ విగ్రహం ఇది. ఇది మనసాంతరేణ అంతర్ముఖమైన మనస్సుతో అంటే జ్ఞానదృష్టితో చూసేవాళ్ళు కూడా గ్రహించలేనటువంటి గొప్ప రూపం ఇది. అలాంటి అద్వయ పరబ్రహ్మవైన నీ యొక్క మహిమ గురించి నేనేమి చెప్పగలనయ్యా అని నమస్కారం చేస్తూ, ఇటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని ఎవరు ఆశ్రయిస్తారో ఎవరు ఉపాసిస్తారో వారికి పరాభవము లేదు. దీన్ని బట్టి బ్రహ్మదేవుడు మనకి ఏం చెప్తున్నాడో తెలిసిందా? కృష్ణమూర్తిని ధ్యానించిన, ఆయన ఆశ్రయించిన, ఆయన ఉపాసించిన ఏం లభిస్తుందంటే నతేయాంతు పరాభవం. అందుకే వారికి పరాజయం లేదయ్యా, ఎందుకంటే నీకు పరాజయం లేదు కనుక. నీకు ఎక్కడ ఓటమి లేదు. నిన్ను పొందిన వారికి అంతకంటే ఓటమి ఉండదు. నిన్ను ఆశ్రయించిన వారు ఎంత గొప్పవారంటే వారు అన్ని లోకాలు జయించేస్తారు. ఇందులో ఉన్న రహస్యం తెలుసుకోవాలి. వారు అన్ని లోకాలు జయిస్తారు, చివరికి నిన్నే జయిస్తారు అయ్యా అన్నాడు. అంటే అర్థం ఏంటి? అన్ని లోకాలు జయిస్తారంటే ఇహలోక పరలోక సుఖాలన్నింటినీ అధిగమించిపోయి లోకాతీతమై గుణాతీతమై సర్వాతీతమై ఏ తత్వం ఉన్నదో ఆ తత్వమై నిన్ను పొందుతారు. నిన్ను జయిస్తారంటే నిన్ను పొందుతారని అర్థం. అన్ని లోకాలు జయిస్తారంటే అన్ని లోకాలు దాటిపోతారు. అంటే పుణ్యాల వల్ల వచ్చేది ఇహలోక పరలోక సుఖాలు మాత్రమే కర్మల వల్ల వచ్చేది, కానీ జ్ఞానం వల్ల వచ్చేది లోకాలకు అతీతమైన మోక్షం. ఆ మోక్షం హే కృష్ణ నీ రూపాన్ని ఆశ్రయించిన వారు పొందుతున్నారు. అది దీనిలో చెప్పినటువంటి అద్భుతమైన భావం. ఇక్కడ అంత రమ్యమైన భావం. కానీ కృష్ణమూర్తి ఉపాసన ఎంత దివ్యమైనదో. శ్రేయశ్రుతిం భక్తి ముదశ్యతే విభో క్లిశ్యంతి ఏ కేవల బోధలబ్ధయే తేషామసౌ క్లేశలయే వశిష్యతే నాణ్యథ స్థూల తుషావఘాతినాం. తుష అంటే ఊక. దాన్ని కొడుతుంటే ఏం లాభం అండి? భీం వస్తుందా? ఏమీ రాదు. ఊరికిన ఊకను దంచడమే. అది ఎలాంటిదో, నీపై భక్తి లేకుండా ఎవరైతే శుష్కమైన జ్ఞానాల కోసం కష్టపడతారో వారి క్లేశం మిగులుతుంది తప్ప వాళ్ళు తరించరు. అందుకే భక్తి యొక్క గొప్పతనం చెప్తున్నారు. భక్తి లేనిది జ్ఞానం పండదు, జ్ఞానం కలిగితే భక్తి పరిపూర్ణమైపోతుందే తప్ప భక్తికి జ్ఞానం విరుద్ధం కాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇంత రమ్యమైన స్తుతులు ఈ శ్లోకం చెప్తూ, స్వామి నేను తప్పు చేశానయ్యా క్షమించు, క్షమించినంత గట్టిగా అడుగుతున్నాడు అయ్యా. నేను తప్పు చేశాను క్షమించేసే అన్నాడు. ఎందుకంటే నీ చరాచర జగత్తులో నేను ఒక్కడిని, అందుకు నేను చేసిన అజ్ఞానపు తప్పు నేను క్షమించాలి. ఎలాగంటే ఉత్క్షేపణం గర్భగతస్య పాదయో కిం కల్పతే మాతురధోక్ష జాగసే. కడుపులో ఉన్న పిల్లాడు తంటే తల్లికి కోపం వస్తుందా? నీ చరాచర జగద్రూపంలో ఉన్న నేను తప్పు చేస్తే నీకు కోపం వస్తుందా? ఆ పసిపిల్లాన్ని గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఎలా క్షమిస్తుందో నువ్వు నన్ను అలా క్షమించవయ్యా అని నమస్కరిస్తూ, స్వామి నిన్ను నమస్కరిస్తూ ఉంటే ఇంకా నమస్కరించాలి, ఇంకా స్తోత్రం చేయాలని ఉంది, కానీ ఆపేయాలని లేదయ్యా. అందుకు నేను ఒకటే చేస్తున్నాను. ఆకల్ప మార్కమర్హన్ భగవన్ నమస్తే. ఒకటే మాట. కల్పకాలం నీకు నమస్కరిస్తున్నాను అన్నాడు. చాలా బాగుందండి. ఇక్కడ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాల్మాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం. దక్షిణాయణం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 5:52 నిమిషాలకు, సూర్యాస్తమయం 6:51 నిమిషాలకు.
తిది నవమి రాత్రి 2 గంటల 4 నిమిషాల వరకు, నక్షత్రం చిత్త సాయంకాలం 4 గంటల 24 నిమిషాల వరకు, వర్జం రాత్రి 9 గంటల 54 నిమిషాల నుంచి 11 గంటల 28 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల వరకు, అమృతకాలం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుంచి 11 గంటల 47 నిమిషాల వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకోరుకు రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6 గంటలకి. నేటి విశేషాలు ఐంద్రీ పూజ. బుధవారం ఐంద్రీ పూజ. ఇంద్రుని యొక్క భార్య సత్యదేవి, ఆమెను పూజ చేయడం ద్వారా వివాహం కానటువంటి పురుషులకు ఉత్తమరాలైనటువంటి భార్య లభించడం, వివాహం కాని స్త్రీలకు ఉత్తముడైనటువంటి భర్త లభించడం సంభవిస్తుంది. నిజానికి వివాహానికి ముందే ఈ కార్యక్రమాలని ఆచరించడం ద్వారా, ఉత్తములను లభించడం ద్వారా జీవితాంతం సుఖాన్ని పొందవచ్చు. ఒకవేళ వివాహం అయిపోయిన వాళ్ళు, సుఖంగా లేదనుకునే వాళ్ళు కూడా ఈ దేవతలను ఆరాధించుకోవడం ద్వారా అనుకూలతను పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బుధవారం కాబట్టి హయగ్రీవుని ఆరాధించడం ద్వారా జ్ఞానసిద్ధి, అలాగే శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో అనుకూలతనిచ్చేటువంటి రామరాజ్య ప్రాప్తి సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ప్రతికూల పరిస్థితులు ఎంత ఎక్కువగా ఉంటే మనలో అంతర్గత శక్తి అంత ఎక్కువగా వ్యక్తమవుతుంది. రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడు ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్నిసార్లు దెబ్బతిన్నాడో, ఒకసారి త్రిశంకుడికి తపస్సు అంతా ధారపోసేశాడు, ఒకసారి మేనకకి కామానికి లొంగిపోయాడు, ఒకసారి కోపం వచ్చేసి ఏదో త్రిశంకు స్వర్గాన్ని నిర్మిస్తానన్నాడు, ఒకసారి వశిష్ఠ పుత్రుల్ని శపించాడు కోపం వచ్చి, ఒకసారి తన కొడుకుల్ని శపించాడు కోపం వచ్చి, కామము క్రోధము చివరికి రంభని శపించాడు. కామక్రోధములు మారి మారి పాడిచేశాయి, అయినా భగవంతుడి పాదాలు విడిచిపెట్టాలా అలాగే తపస్సు చేశాడు. ఇప్పుడు ఏమైందని సాధనగా మారిపోయింది, సాధనగా మారి చివరికి బ్రహ్మర్షిగా నిలబడ్డాడు. అంటే ఆవిడ పాదములు పట్టుకుంటే అంతఃశత్రువులను అనుకూలమైపోయేటటువంటి మిత్రులుగా మార్చేస్తుంది, ఉద్ధరణ హేతువులుగా మారుస్తుంది. కామము ఈశ్వర కామము, క్రోధము సాధన, లోభము త్యాగము. ఇంతకు పూర్వం అంతా దాచుకున్నాడు, ఇప్పుడు దాచుకున్నది మనం పట్టుకెడతామా? ఇచ్చినదేదో అదే మనకి పుణ్యం, అదొస్తుందంటాడు. ఇప్పుడు త్యాగము చేత త్యాగే నైకే అమృతత్వమానసు లొంగుతాడు. ఎంత లోభగుణాన్ని త్యాగంగా మారుస్తుంది. మదం, అహంకారం, ఎంతటి అహంకారాన్ని కూడా వినయంగా మార్చేస్తుంది. ఇంతక పూర్వం ఎంత మదమో, ఎంత అహంకారమో, ఇప్పుడంటాడు ఆవిడ అనుగ్రహం కలిగిన తర్వాత నేనెంత వాడినండి అంటాడు. ఎవరైనా పొగిడినా ఇవాళ పొగడకండి తప్పు, నేనెంత వాడినండి లోకంలో. ఇన్ని చేసిన వాళ్ళు ఎంతమంది మహాత్ములు ఉన్నారో వాళ్ళ పేర్ల సరసన వ్రాయడానికి కూడా నాకు అర్హత లేదు, అందుకని నన్నంత పెద్ద చేసి మాట్లాడకండి అంటాడు. ఇంత వినయం వస్తుంది. మాత్సర్యం, పూర్వం ఒకళ్ళని చూస్తే అసూయ పొందేవాడు, ఏదో ఒక కారణం, ఏదో ఒక నెపం వాళ్ళ మీద వేసి వాళ్ళని విమర్శ చేస్తూ ఉండేవాడు, ఎందుకంటే వాళ్ళకంత కీర్తి రావడం తట్టుకోలేకపోయేవాడు. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగింది, ఇప్పుడు మాత్సర్యము లేదు. ప్రతి చిన్న విషయంలో, ప్రతి వారిలో ఏదో ఒక గొప్ప గుణాన్ని వెతుకుతాడు. వెతికి అబ్బా ఈశ్వర సృష్టి ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అక్కడ ప్రకాశిస్తోంది, ముమ్మెత్త పువ్వుకు అంత తెల్లతనం ఏమిటండి, ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ తెలుపు, ఎక్కడో ఎవరూ పెంచింది కాదు, నీళ్లు పోసింది కాదు, పువ్వు పూస్తే అంత తెలుప, అంత పచ్చటి కేసరములా, అంత అందమా. ప్రతి దాంట్లో ఈశ్వర విభూతిని చూస్తూ ఉంటాడు, ప్రతి దాంట్లో మంచిని చూస్తూ ఉంటాడు. మాత్సర్యము స్థానంలో అన్నిటినీ గౌరవించగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడుతుంది. అది లేనినాడు భక్తి అన్న మాటకి ఏమిటి ప్రయోజనం? అసలు మనిషి జీవితం మారాలి, సమాజము శాంతితో ఉండాలి, అదే భక్తికి చరమ ప్రయోజనం.
కాబట్టి కామం క్రోధం లోభం మదం మోహం అజ్ఞానం పూర్వం పరమ అజ్ఞానంలో కొట్టుకుంటుండేవాడు ఇప్పుడు జిజ్ఞాసు అక్కడికి పరిగెడతాడు ఇక్కడికి పరిగెడతాడు అది వింటాడు ఇది వింటాడు బాగా చదువుకుంటాడు తెలుసుకోవాలని తాపత్రయపడతాడు కన్నీళ్లతో పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు పెద్దల దగ్గర పరిప్రశ్న చేస్తాడు తెలుసుకోవాలన్న ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఏమైపోయింది అంటే మోహం అంతా కూడా జిజ్ఞాసుగా మారిపోవడానికి కారణమైంది దాని వలన ఒకనాడు ఈశ్వరానుగ్రహం చేత జ్ఞాని కాగలుగుతాడు ఆర్తో జిజ్ఞాసురద్ధాద్ధై జ్ఞానీ చ భరతర్షభ అని పరమేశ్వరుడి ప్రతిపాదన కదా కాబట్టి అమ్మ నీ అనుగ్రహము కలిగితే శత్రు అనేటటువంటి వాళ్ళ స్థాయి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మారిపోతుంది అసలు ఒకడు నాకు శత్రువు అన్న భావనే ఉండదు లోపల ఎవ్వరూ నాకు శత్రువులు కాదు అవతల వాడు నన్ను శత్రువు అనుకుంటే వాడు పాడవకూడదు వాడి ఎందు అలా ఉన్న భావన పోవుగాక ఆయన నేను మిత్రులమై చేయి చేయి పట్టుకుని ప్రస్థానము చేయుదముగాక అంతే మాట్లాడతాడు అంటే అసలు ముందు ఎక్కడ రిపు అంటే శత్రువు ఎక్కడ పోయాడు ఎవడు భక్తితో ఉన్నాడో వాడిలో శత్రుత్వం పోయి రిపు క్షయకరీ అందుచేత ఆయన పైకి ఎక్కుతూ ఉంటాడు అయినా శత్రుత్వం పెట్టుకున్నవాడు ఆవిడ చేతిలో హతమైపోకుండా ఎలా ఉంటాడు భక్తుడి జోలికి వచ్చినవాడు ఎలా నిలబడగలుగుతాడు సర్వనాశనం అయిపోకుండా ఎలా ఉంటాడు అది ఈయన తప్పు కాదు వాడి తప్పు వాడి మూర్ఖత్వం అందువల్ల నాశనం అయ్యాడు సుదర్శన ఉపాఖ్యానంలో అదేగా మరి జరిగింది నేను అది మార్చేలా చెప్పగలుగుతాను కాబట్టి రిపు క్షయకరీ అంతఃశత్రువులు వాళ్ళని చంపడం కుదరదు కామాన్ని ఎలా చంపేస్తారు కామాన్ని చంపేశారనుకోండి దానికి అర్థం లేదు వధూవరుల మధ్య పరస్పర ఆకర్షణ ఉండాలి భార్య యందు ధర్మబద్ధమైన కామం ఉండాలి కామం వలన సంతానమును కనాలి సంతానం వలన తాను మోక్షమును పొందాలి పితృరుణాన్ని తీర్చుకోవాలి కామాన్ని చంపకూడదు కామము మారాలి ఈశ్వర కామంగా అప్పుడు శత్రువు మిత్రుడు అవుతాడు క్రోధము చంపేయకూడదు కోపాన్ని కోపం చచ్చిపోయింది అనుకోండి అసలు ఎందుకు పనికిరాడు కోపం ఉండాలి ఎలా ఉండాలి కోపం మీద కోపం ఉండాలి అది తన కోపాన్ని తాను పరిశీలించుకోవాలి ఇప్పుడు కోపము సాధన కింద మారిపోవాలి క్రోధము అంటే శత్రువుల్ని ఏం చేస్తోంది ఆవిడ మారుస్తోంది మిత్రులుగా రిపు క్షయకరీ అమ్మ శత్రువులను ఇలా తిప్పగలిగినటువంటి తల్లివి శత్రువులను తీసివేయగలిగినటువంటి తల్లివి అందుకు భగవంతుణ్ణి ఆరాధించడం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి. నారాయణ 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 హరే కృష్ణ. యోగులకు యోగేశ్వరులకు ప్రభువు యజ్ఞపురుషుడు భగవంతుడైనటువంటి శ్రీహరియే సాక్షాత్తుగా అవతరించాడని మనం విన్నాము కదా, విని మనం అనుకున్నాము కదా ఇది ఎంత పని జరిగిపోయింది, ఇది మనకు అజ్ఞానం వచ్చి ముంచుకొచ్చింది కదా. అయినా మూఢులమైన మనం ఆయనను గుర్తించలేదు. మనం ఆహా గొప్ప భక్తి గల భార్యలను కలిగి ఉన్నందుకు మనమెంతో ధన్యులము. కొనక అక్కడికి వచ్చారు తీర్మానానికి. ఇంతవరకు తిట్టుకున్నారు మనం చేసినటువంటి పని బాగలేదు, అసలు ఆ యజ్ఞశాల చూసే అనుకున్నారు ఈ యజ్ఞశాల అంతా పరమాత్ముడే కదా, ఈ యజ్ఞశాలలో ఉండే ప్రతి పదార్థము పరమాత్ముడే కదా, ఈ యజ్ఞం చేసేవాళ్ళు యజ్ఞము అగ్ని అంతే కూడా పరమాత్ముడే కదా, ఇక్కడ పెట్టినటువంటి కలశము కలశంలో ఉండే నీళ్లు కూడా పరమాత్ముడే కదా. మనకిప్పుడు అనిపిస్తున్నది అంతా ఏం ప్రయోజనం, ఎంత పని చేశాం. అసలు గోపాలకులు వచ్చి మాట్లాడినప్పుడు కూడా మనం కొంచెం యోచన చేయలేదు. కృష్ణుడు పంపించాడు, మనం మాట్లాడుకున్నటువంటి కృష్ణుడు పరమాత్ముడే అని మాట్లాడుకున్నాం కదా, అసలు అది మర్చిపోయినామే మనము. అది గుర్తున్నప్పటికి కూడా మనకు వీళ్ళ కేవలం గోపాలకులే అనుకున్నామే, మనం ఎంత పని చేశామో అని మళ్ళీ 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 తలుచుకొని తలుచుకొని ఏడుస్తున్నారు వాళ్ళు. మనం వెళ్ళలేదు స్వామిని చూడలేదు అని అంటూ కొనాక అనుకుంటూ కొనాలి ఒక తీర్మానం చేసుకున్నారు. పోని
మన నిజంగా మన పత్నులు మన భార్యలు ఎంత గొప్ప భక్తి గల వాళ్ళు, వాళ్ళకు నిజమైనటువంటి భక్తి ఉంది, వాళ్ళు సర్వస్వము త్యాగం చేశారు కదా, మనల్ని అందరినీ త్యాగం చేశారు, పుత్రులందరినీ త్యాగం చేశారు, మిత్రులను త్యాగం చేశారు, అటువంటి త్యాగం ఎవరికి రాదు. మన పత్నులు ఎంత భాగ్యవంతులు, అటువంటి పత్నులు కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం. కొనక సమాధానం చేసుకున్నారు, అంత మంచి భార్యలు మనకు ఉన్నారు కదా, ఎంత సంతోషం. ఇది రావాలి అందరికీ, భార్యకి అటువంటి భక్తి ఉంటే మనం పొగడాలి, మనం సంతోషపడాలి, అడ్డం రాకూడదు వాళ్ళకు. వాళ్ళు చేసేదంతా మనకే వస్తుంది కదా భాగ్యము, మనల్ని గమనించుకొని భక్తితో ఉంది కదా, అదే చాలు. ఇల్లు వాకిలి వదిలేయకుండా మనతోనే ఉండి భక్తితో ఉంది కదా, మనం ఎంత అదృష్టవంతులం అనుకోవాలి. మనం ఒకవేళ ఇళ్లలో ఆడవాళ్ళకి ఎక్కువ భక్తి ఉంటే దానికి సపోర్ట్ చేయాలి మనం, వాళ్ళకి నమస్కారం పెట్టాలా న్యాయంగా, వాళ్ళకి వందనం చేయాలా, వాళ్ళకి కావలసిన అనుకూలం మనం చేసి పెట్టాలా. ఎందుకంటే మనకు ఎటువంటి భక్తి రావాలా అని వేడుకోవాలా. స్త్రీ ఒక్క పర్యము పరమాత్ముడి మీద మనస్సు పెట్టిందంటే ఎవరు పరమాత్ముడి చేత కూడా కాదు మళ్ళించటానికి, అంత భక్తి కలిగి ఉండేటువంటి వాళ్ళు ఆడవాళ్ళు. అదని మనం బాగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలా, దానికి ఈ ఘట్టమే సాక్షి మనకు. అందుకని ఆడవాళ్ళకి ఎక్కువ భక్తి ఉండి వ్రత నియమాలు ఎక్కువ చేసినప్పుడు దానికి సపోర్ట్ చేస్తూ వెళ్ళాలి. కానీ ఎన్నెన్ని జన్మలు చేసినటువంటి పాపమో పోతూ ఉంటుంది, మనసు శుద్ధమవుతూ ఉంటుంది, వాళ్ళకి ఇంకా గట్టి అవుతూ ఉంటుంది, ఇంకా నువ్వు చెప్పే కొద్దీ దగ్గరికి వస్తారు పరమాత్ముడి దగ్గరికి. అందుకని ఇప్పుడు వాళ్లకు సర్టిఫికేట్ ఇచ్చేశారు, అబ్బా మన పత్నులు ఎంత భక్తి చేసుకున్నారో అని వీళ్ళందరూ అనుకొని మనమంతా ధన్యులం అవుతాం. ఎందుకంటే వారి భక్తితో మన బుద్ధి కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడి యందే స్థిరంగా నిలుస్తుంది. మనం ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నామే, మనం యోచన చేస్తున్నామే, ఇంతవరకు ఏడుస్తున్నామే, వాళ్ళ నుంచే కదా, ఇది వాళ్ళు వెళ్ళి రావటంతోనే కదా మనం ఇంతగా యజ్ఞం అవుతూనే ఇవన్నీ మాటలు పెట్టుకున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏడుస్తున్నాం, పశ్చాత్తాపడుతున్నాం. మనకి ఇప్పుడు అర్థమైంది కదా ఇదంతా పరమాత్ముడిదేని, తెలిసినప్పటికీ కూడా మనం ఆచరణలో పెట్టలేదు కదా, ఇప్పుడు వాళ్ళ నుంచి మనం ఆచరణలో పెట్టినట్టు అవుతుంది కదా. మన మనస్సు స్థిరంగా నిలుస్తుంది. నమస్తుభ్యం భగవతే కృష్ణాయాకుంఠ మేధసే యన్మాయా మోహిత ధియో భ్రమామహ కర్మవర్త్మసు. భ్రమామహ కర్మవర్త్మసు, ఓ శ్రీకృష్ణ నువ్వు బాధించబడనటువంటి జ్ఞానం గల భగవంతుడవు. పరమాత్ముణ్ణి ఆ మంత్రం చెప్తున్నది, నమస్తుభ్యం భగవతే కృష్ణాయాకుంఠమేధసే. ఎంతో యన్మాయా మోహిత ధియో భ్రమామహ కర్మవర్త్మసు, నువ్వు బాధించబడనటువంటి జ్ఞానం గల భగవంతుడవు. ఆ జ్ఞానం ఎటువంటిది? ఆనందకరమైనటువంటిది, ఏ విధమైనటువంటి బాధ లేనటువంటిది, బాధ లేనటువంటిదే జ్ఞానము. నీకు నమస్కారము. నీ మాయతో మోహితులమైన మేము కర్మ మార్గాల్లో తిరుగుతున్నాము. మేము నీ మాయనే మాకు కప్పబడింది ప్రభు, అందుకని కర్మ మార్గంలో తిరుగుతున్నాము. మాకు కళ్ళు కనపడలేదు, దురహంకారము, మాకు నిజమేమిటో తెలియటం లేదు, అబద్ధమేమిటో తెలియటం లేదు ప్రభు. ఈ కర్మ మార్గంలో మేము తిరుగుతున్నాం, కర్మ చేయాల్సింది. మనం కర్మ తపస్సు చేస్తేనే పరమాత్ముడు, ధ్యానం చేస్తేనే పరమాత్ముడు, మాల తిప్పితేనే పరమాత్ముడు, కళ్ళు మూసుకొని కూర్చుంటే పరమాత్ముడు, కుండలిని యోగశక్తి వస్తే పరమాత్ముడు, భక్తి లేనిది ఇవన్నీ చేస్తే ప్రయోజనమేమి అని తెలుస్తున్నది ప్రభు. మాకు జతకు భక్తి ఉంటే తొందరగా ముక్తి దొరుకుతుంది, వాళ్ళు అనుకున్న పని తొందరగా అవుతుంది. భక్తి లేనటువంటిది ఇదంతా జరుగుతున్నది. మేము కర్మ మార్గాల్లో తిరుగుతున్నాం, పడిపోయాం కర్మ మార్గాల్లో. జగత్ కారణవు నువ్వే, పరమాత్మ అయిన నీ యొక్క మాయతో మా బుద్ధి నిశ్చయంగా మోహాన్ని పొందింది. కనుకనే మేము నీ మహిమ తెలియక అపరాధం చేశాము.
నువ్వు మా అపరాధాన్ని మన్నించాలి అని ప్రార్థించారు. స్వామి, మేము చాలా పెద్ద అపరాధం చేశాం. మేము మాయా చక్రంలో తిరిగిపోయాం. మాయా అనేటువంటి ఒక కర్మలో పడ్డాం. అదే చాలా పెద్దది అనుకున్నాం. అసలు దగ్గరికి వచ్చిన వాడిని నిన్ను వదిలేశాం. నిన్ను చూడక ఉండిపోయాం. అసలు నిన్ను పట్టించుకోలేదు. ఎంత పొరపాటు మా చేశాం మేము. అందుకని నువ్వు మమ్మల్ని క్షమించు. దగ్గరికి వచ్చినా కూడా నమస్కారం పెట్టలేకపోతున్నాం. ఆ గోపబాలకుడికి పెట్టినా బాగుండు, అలేక గోపబాలుడు చెప్పింది అన్నం ఇచ్చి పంపించిండా బాగుండు, మేమే ఆ పని చేసిండా బాగుండు, మా యజ్ఞం ఇంకా సఫలమయ్యేది. మనను వదిలేసి వాళ్ళు వెళ్ళి నేరుగా మన పత్నుల దగ్గర వెళ్ళి అడిగారు. వాళ్ళు ఇచ్చారు. ఇవ్వటం కాదు, వాళ్ళు తీసుకువెళ్ళారు. ఇది మనమే ఆ పని చేసింటే మనకే ఆ భక్తి వచ్చు. ఆ భక్తిని మనం మన దగ్గర లేదు కాబట్టి చేయలేదు మనం. అది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మనను ధిక్కరించి వెళ్ళారు. అపరాధాన్ని మన్నించు అని ప్రార్థించారు. ఈ విధంగా తమ తప్పును తెలుసుకున్నారు. అవహేళన చేశారు కదా, చెప్పంపించినా వెళ్ళలేదు కదా. స్వరూపచ్యుతి లేనటువంటి బలరామకృష్ణుల్లో చూడాలనేటువంటి కోరిక వారికి కలిగింది. ఇప్పుడు కలిగింది వాళ్ళకి. ఆ స్వరూపాన్ని మేము చూడాలి కదా. మన పత్నులు మాత్రం చూసుకొని వచ్చారు. ఎంత పని అయిపోయింది, మనం పొరపాటు చేశాం, మనం వెళ్ళి చూస్తే బాగుండు అని కోరిక బలంగా ఉంది. కానీ ఆ విషయం కంసుడికి తెలిసినట్లయితే, నారాయణ 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 నారాయణ, ఒకవేళ కంసుడికి తెలిసినట్లయితే అతడు శ్రీకృష్ణుడికి హాని తలపెడతాడేమో అని భయంతో వారు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళలేదు. ఇంతటితో 10వ స్కందంలోని 23వ అధ్యాయం సమాప్తమవుతున్నది.